చలికాలం మొదలైందంటే చాలు దేవుడా, మనుషులు గడ్డ కట్టేస్తారు. కార్తీక మాసం కదా, పొద్దున్నే లేచి దీపం పెట్టాలని దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం లేవదు. ఆర్తి, టైం అవుతుంది, లేమ్మా దీపం పెట్టాలి. లెగవే. చలేస్తుంది. మరి అంత చలేసినప్పుడు ఫ్యాన్ వేసుకోవడం ఎందుకు? దాన్ని వదలను, దీన్ని వదులుకోలేను. ఏంటో ఈ కాలం పిల్లలు! ఇదే కాలమో కూడా నీకు తెలియదా? చలికాలం. ఇది చలికాలం అని నువ్వు చెప్తే గానీ నాకు తెలియదేటి. అసలు నీ ప్రాబ్లం ఏంటి మమ్మీ? ఇది కార్తీక మాసమే, దీపం పెట్టాలి. పెట్టుకోపో. నేను పెట్టుకునేలా ఉంటే నిన్నెందుకు లేపుతాను? ఇప్పుడు నేను కూడా దీపం పెట్టడానికి రావాలా? సరే పద. ఇలాగే వచ్చేస్తావా? వెళ్ళి స్నానం చేసిరా. వాట్ ఆర్ యు టాకింగ్ మమ్మీ? ఈ చలికాలంలో స్నానం ఎవడు చేస్తాడు? మనుషులైతే చేస్తారు. సరే వేడి నీళ్ళు పెట్టు, చేస్తాను. తమరు లేచిందే లేటు, ఇంకా వేడి నీళ్ళు పెట్టి అవి చల్లారి నువ్వు స్నానం చేసేసరికి పుణ్యకాలం కాస్త గట్టెక్కిపోద్ది. సరే చేస్తాను. ఒంటికే కదా చేయాల్సింది, ఒంటికి కాదు తలకి. జోక్ చేస్తున్నావు మమ్మీ. ఈ చలికాలంలో స్నానం చేయడమే ఎక్కువ అంటే నువ్వు ఇంకా తల స్నానం చేయమంటావేంటి? చచ్చిపోతా నేను. ఏ, మరి నేను చేయలేదా? నువ్వు చేస్తావు మమ్మీ, నువ్వు చేస్తావు. యాక్చువల్గా నువ్వేంటి, మీ అందరమ్మలు అంతే, తెల్లారి లెగిసి చలనీళ్ళతో స్నానం చేసేస్తారు. సరేలే, నువ్వు అంత కోపంగా చూడకు, వెళ్ళు స్నానం చేసేసేస్తా. తొందరగా. నీళ్ళంటి ఇంత చల్లగా ఉన్నాయి. అమ్మడి అమ్మ, ఇప్పుడు కానీ నేను చల్ల నీళ్ళతో స్నానం చేస్తే గోవిందా గోవిందా. కానీ ఇప్పుడు తొందరగా వెళ్ళకపోతే అమ్మ నన్ను చంపేస్తుంది. దీపం పెట్టాలంటే స్నానమే చెయ్యాలా ఏంటి ఐడియా? స్నానం చేయమంది కదా. యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. బట్టలు మార్చుకోవడం మాత్రం మర్చిపోయావు. అంటే మమ్మీ, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి, స్నానం చేయలేకపోయాను మమ్మీ, సారీ. నీకు ఇలా కాదే, అసలైన స్నానం నేను చేపిస్తాను.
అమ్మా క్రీమ్లన్నీ కొనేద్దాం. మొన్నే కదే షాపింగ్ తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడెందుకు? అది సమ్మర్ షాపింగ్ అమ్మా, ఇది వింటర్ షాపింగ్. ఒక్కో సీజన్ లో ఒక్కో షాపింగ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? అది ట్రెడిషన్, నీకేం తెలుసు. పద ఇదిగో అమ్మా క్రీమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ముందే చెప్తున్నాను, చూసిందల్లా తీసుకోకు, నీకేది అవసరమో అదే తీసుకో. సరే. వాజ్లైన్ పెద్ద డబ్బా ఎందుకు, చిన్నది తీసుకో. ఇది సరిపోదమ్మా, వింటర్ కదా. అది ఉంది కదే, ఈ సీజన్ లో క్రీమ్స్ త్వరగా అయిపోతాయి అమ్మా, అందుకే ఇంకోటి తీసుకుంటున్నా. ఇదెందుకే? వింటర్ కదమ్మా. వింటర్ కి దీనికి సంబంధం ఏంటి? నీకు తెలియదమ్మా, ఊరుకో. ఏం పిల్లో, సరే పద. ఆ లిప్ బామ్ అటెల్దాం. నీ కూతురు మాత్రం ఏ క్రీమ్లు రాసుకోకుండా, ఇదిగో మొహం అంతా పొడిబారిపోయి, పెదాలు పగిలిపోయి, చేతులంతా ర్యాషెస్ వచ్చేసి, కళ్ళు వాడిపోయి, చర్మం అంతా చిట్లిపోతే అప్పుడు నీకు బాగుంటుంది. చాలా ఆపు, ఈ మాటలకి ఏం తక్కువ లేదు, తీసుకుంటానులే. సారీ అమ్మా. అమ్మా స్వెటర్ కొనుక్కుంటాను. ఇంట్లో స్వెటర్ ఉంది కదే, అది లాస్ట్ ఇయర్ వింటర్ దమ్మా. ఏం పోయిన సంవత్సరం వాడింది, ఇప్పుడు వాడకూడదు ఏంటి? వాడకూడదు, అదంతే, అదొక ఆనవాయితీ. సర్లే నా మాట వింటావా ఏంటి, వెళ్ళి కొనుక్కో. భయ్యా చెప్పండమ్మా, ఏం కావాలి? ఆ బ్లూ స్వెటర్ ఒకటి ఇవ్వా. ఓకే, మంకీ క్యాప్ కూడా, గ్లౌజులు కూడా, ఇగో సాక్సెస్ కూడా. ఇవన్నీ ఎందుకే? అంటే బయట క్లైమేట్ అసలు బాగాలేదు కదమ్మా, అందుకే ఇవన్నీ తీసుకుంటున్నా. ఇంకేమైనా కావాలమ్మా? రగ్గులు, దుప్పట్లు చూడండి, ఒకటి మఫ్లర్లు. ఆ ఇంకేమొద్దు, ఇంకేమొద్దు, ఇవి ఇచ్చేయండి చాలు. తీసుకోగానే సంబరం కాదు, అవి వాడాలి. తీసుకున్నది వాడడానికే కదమ్మా. పద. ది నెక్స్ట్ డే. ను అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రాస. బాయమ్మా. ఏ ఆగవే, మొహం ఏంటే అలా ఉంది, నిన్న కొన్న క్రీములు రాయలేదా? రాసుకోలేదు. ఏ ఎందుకు? నాకు మొహానికి పౌడర్ రాయడమే బద్ధకం అంటే ఇంకా క్రీములు, మాయిశ్చరైజర్లు, లోషన్లు ఎవరు రాస్తారమ్మా? కొనిపించినంత వరకు ప్రాణం తీసేస్తుంది, కొన్నాకేమో పక్కన పడేస్తుంది. మరీ చలేసేస్తుందని నేను స్వెటర్ కొనిపించావు కదా, అది కాలేజ్ కేసుకెళ్ళు. నాకు ఊపిరి ఆడదమ్మా, ఉక్క పెట్టేస్తుంది. తలకి మంకీ క్యాప్ అయినా పెట్టుకోవే, హెయిర్ స్టైల్ పాడైపోతుంది. చేతికి గ్లౌజులైనా వేసుకో, చేతులు దురద పెడతాయి. కనీసం కాళ్ళకి సాక్స్లైనా వేసుకెళ్ళే. నేను ఇలా షూ వేసుకోవట్లేదు. మరి ఏది వేసుకోలేనప్పుడు అన్ని డబ్బులు పెట్టి ఎందుకు కొనిపించావే? ఏంటే అలాగే వచ్చేస్తున్నావు, బయట నీళ్ళు పెట్టాను, వెళ్ళి కాలు కడుక్కొనరా. అబ్బా అమ్మా, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. చల్లగా ఉంటే కాళ్ళు కడుక్కోవడం మానేస్తావా? బయటకెళ్ళొచ్చావుగా, కడుక్కొనరా.
సరే వేడి నీళ్ళు పెట్టు, కాలు కడుక్కొని వస్తాను. ఒక్కసారి కాలు మీద నీళ్ళు వేసుకొని వచ్చేయడానికి వేడి నీళ్ళు ఎందుకే పెట్టడం? అబ్బా ప్లీజ్ అమ్మా, వేడి నీళ్ళే పెట్టమ్మా, ఈ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. నేను పెట్టను. పెట్టకపోతే నేను కూడా లోపలికి రా, ఇక్కడే కూర్చుంటాను. ఈ పిల్లతో పెద్ద తల్లొప్పి అయిపోతుంది, పెడతానండు. కావాలంటే నువ్వు వేడి నీళ్ళు మరగబెట్టి తీసుకురా, జల్లించుకుంటాను. ఏంటి, రెండు చుక్కలు నీ మీద జల్లడానికి నేను వేడి నీళ్ళు మరగబెట్టి తీసుకొచ్చి నీ మీద జల్లాలా? అమ్మా బయట క్లైమేట్ చూసావు ఎంత చల్లగా ఉందో, ఇలాంటి టైంలో ఒక్క చుక్క నా మీద పడ్డా నేను తట్టుకోలేను. అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావే, చిన్నదానికి కూడా తట్టుకోపోతే ఎలా చెప్పు? అయినా ఇవి దేవుడి నీళ్ళు, వద్దని అనకూడదు. ఏక్ మినిట్, ఇప్పుడు జల్లుకో. జల్లమ్మా. ఆర్తమ్మా చేతులు కడుక్కొని రా, అన్నం తిందువు గాని. చేతులు కడుక్కొని రావడానికి ఇంతసేపు ఏంటి? వసే, వేణీలు ఎందుకు పెట్టావే? చేయి కడుక్కుందామని వేణీలు పెట్టుకున్నానమ్మా. నీకు బాగా ఒళ్ళు పత్రం ఎక్కువైపోతుంది, చేతులు కడుక్కోవడానికి కూడా వేణీలు అవసరమా? మరి ఏం చేయమంటావు, ఇది చలికాలం. గ్యాస్ ఆగిపోయిందేంటి? అమ్మా గ్యాస్ ఎలగట్లేదేంటి? గ్యాస్ అయిపోయింది అనుకుంటా. గ్యాస్ బండ తెప్పించి 3 రోజులే కదా అయింది. అవును మరి, తాగడానికి వెన్నీళ్ళు పెట్టి, స్నానం చేయడానికి వెన్నీళ్ళు పెట్టి, మొహం కడుక్కోవడానికి వెన్నీళ్ళు పెట్టి, ఆఖరికి కాళ్ళు కడుక్కోవడానికి వెన్నీళ్ళు పెడితే గ్యాస్ ఎందుకు అయిపోతుంది? మరి ఇప్పుడు నేను చేతులు ఎలా కడుక్కోవాలి? ఈ ఒక్క పొటకి చల్లీలతో చేయి కడుక్కో. అలా జరగదు, జరగనివ్వను. పక్కింటాంటి వాళ్ళ స్టవ్ మీద పెట్టుకుంటా. ఇప్పుడు ఆ పక్కింట్లో కూడా నా పరువు తీసేలా ఉంది. వసే, అబ్బా ఈ జలుబు ఒకటి బాగా ఎక్కువైపోతుంది. ఐస్ క్రీమ్ తినమ్మా, తగ్గుతుంది. తిన్నాను చెప్పచ్చు కదా, ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? నువ్వు తినదే కాకుండా నన్ను కూడా తినమని చెప్తున్నావా? అయినా చలికాలంలో ఎవరే ఐస్ క్రీమ్ తింటారు? తింటారు. ఎవరే, ఎవరు తింటారు? నేనే. ఈ తిక్క సమాధానంలో ఇవ్వకు, అయినా ఐస్ క్రీమ్ తిన్న ఆపు, జలుబు చేస్తుంది. నేను ఇలా వీక్ అనుకున్నావేంటి, చాలా స్ట్రాంగ్, నాకు అసలు జలుబేం చేయదు. ఇప్పుడు ఎలాగే అంటావు, తర్వాత తల్లి ఈ నీళ్ళు కొంచెం తాగు. ఏం నీళ్ళమ్మా ఇవి? వేడి నీళ్ళలో కొంచెం పసుపు అల్లం వేసి ఇచ్చాను, ఆరోగ్యానికి మంచిది, తాగు తాగు. అసలు ఏం తాగవే? కొంచెం తాగనమ్మా చాలే, అందుకని ఎక్కువ తాగలేను. థమ్స్ అప్ డ్రింక్ ఉంది. అమ్ముగా
పనికొచ్చింది చొక్క తాగమంటే తాగరు కానీ పనికిరాంది మాత్రం గొక్క తిప్పకుండా తాగుతారు. ఏం పిల్లలో ఏంటో. అసలే బయట చలి చంపేస్తుంటే నువ్వు నన్ను చంపడానికి ఫ్యాన్ వేసావేటే? నాకు అస్సలు చలేయడం లేదమ్మా, ఉక్కబడేస్తుంది, అందుకే ఫ్యాన్ వేసాను. వాతావరణానికి నీకు సంబంధమే ఉండదే. ఎండాకాలంలో ఏమో ఫ్యాన్ లాపుకుంటావు, చలికాలంలో ఏమో ఫ్యాన్ వేసుకుంటావు. నువ్వు ఊరుకోమ్మా, ఇంకే ఫ్యాన్ వల్ల కూడా నాకు చలేయడం లేదని ఏసీ వేద్దాం అనుకుంటుంటే. బయట నీకు కావలసినంత చలి ఉంది, వెళ్ళుండు. దేవుడా, ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిన పని సవ్యంగా జరిగేటట్టు చూడు తండ్రి. రాహుకాలం దాటిపోయినట్టుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఆర్తి, నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. శుభమా అని బయటకు వెళ్తుంటే ఇప్పుడే తుమ్మాలా? ఒక్క 5 నిమిషాలు ఆగి వెళ్దాం. అమ్మయ్య, 5 నిమిషాలు అయిపోయింది. పది నిమిషాలు కూడా అయిపోయింది, టైం అయిపోతుంది. అమ్మయ్య, వా జలు బా చేసిందే. పడుకున్నట్టుంది, ఇప్పుడే వెళ్ళిపోవాలి. అదేంటమ్మా, నువ్వు అప్పుడే వెళ్ళొస్తావా? అసలు నేనెక్కడికి వెళ్ళాను తల్లి. ఏ, ఎందుకు వెళ్ళలేదు? శుభమా అని బయటకు వెళ్తుంటే నిమిషానికి ఒకసారి తుమ్ముతున్నావు, ఇంక నేనెక్కడ బయటకు వెళ్ళేది? నా వల్ల ఉండిపోయావమ్మా. సారీ సారీ, ఈసారి తుమ్మండిలే, తుమ్ము ఆపుకుంటాను. మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరాను, ఇప్పుడు సాయంత్రం అయింది, ఇక నేనెక్కడికి వెళ్తాను? తినేసి పడుకోవడమే. అయినా చాక్లెట్లో ఐస్ క్రీమ్లో తినొద్దని చిలక్క చెప్పినట్టు చెప్పాను, వింటావా? నా మాట వింటావా? అమ్మయ్యా, కూల్ అయిపోయింది. రేపొద్దున మొగడింటికి వెళ్ళాక సీజన్ ఏదైనా, సందర్భం ఏదైనా, ఈ అమ్ములు యొక్క మాటను మాత్రం వదలరు. చూసినందుకు సో అలాగే మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ముందుగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని కూడా గట్టిగా కొట్టేయండి. వన్స్ అగైన్ హ్యాపీ వింటర్, బై బై. కార్తీక మాసం కదా, దీపం పెట్టాలని. పగలబెట్టండి సార్, నిరంజన్ గారు.
ఏంటిది మాకేంటిది అంటున్నాను? ఏంటి రెండు చుక్కల్ని మేము చెల్లించుకోవడానికి నేను వేడి నీళ్ళ మరబెట్టి తీసుకున్నాను అంటావు? ఎందుకు? సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. నీకు బాగా ఒళ్ళు పత్రం ఎక్కువైపోతుంది. అయిపోయి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తాగడానికి వేణీలు పెట్టి స్నానం చేయడానికి వేణీలు పెట్టుకుని మొహం చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అమ్మా తల్లి కూలైపోయింది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. చిటికిలే మేధావాసోది. ఫైనల్ గా మీరు మీరు నువ్వు నోరు మీరా, నువ్వు నోరుమై, మొహం పగిలిపోద్ది.